ఉప్పునీటి కాలువల్లో కలుపుతున్నారు అనే దాని మీద ఒక సర్వే మొదలుపెట్టాం. అక్కడ కూడా మనం ఆ డ్రైన్లు కంప్లీట్ చేయాలి అంటే డ్రైన్లు కంప్లీట్ చేయటం, అట్ ద సేమ్ టైం ఏదన్నా పైప్ లైన్ వేసి కాస్త దూరం ఉంటే కనుక ఆ దూరం ఉన్నా కూడా ఎవరైతే చేపల చెరువుల వాళ్ళు పంట కాలువలో కలుపుతున్నారో దట్ ఈజ్ ఇల్లీగల్ అండ్ క్రైమ్. సో వాళ్ళను కూడా ఈ ఎక్స్పెండిచర్లో పార్ట్ చేసి ఒక 2 నెలల కాలంలో పంట కాలువల్లోకి ఈ చేపల రొయ్యల చెరువుల కలుషిత నీరు రాకుండా చేయటం అనేది ముఖ్యమైన టార్గెట్. అలాగే సెప్టెంబర్ 5 ముందుగా అనుకున్నట్టుగానే ఆ ఉండి స్కూల్ ఆల్మోస్ట్ 60 లక్షల పైగా మనం ఖర్చు పెట్టి చేస్తున్నాం. చాలా అద్భుతంగా ఆ ఫొటోస్ చూసే నాకు ఎంతోమంది 70 సంవత్సరాల వయసు వాళ్ళు, 75 సంవత్సరాల వయసు వాళ్ళు, అక్కడ చదువుకున్న వాళ్ళు చాలా ఆనందంగా మెసేజ్లు పెడుతూ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ మా స్కూలు ఏదో చిన్న స్థితిలో ఉన్నప్పుడు మేము అక్కడ చదువుకున్నాం, ఆ స్కూల్ ఇనిషియల్ స్టేజ్లో మా స్కూల్ ఇంతగా అంటే హెడ్ మాస్టర్ గారు ఫొటోస్ అన్నీ పెడుతున్నట్టున్నారు, వాళ్ళకి చాలా చాలా మంచి స్పందన వచ్చింది. మంచి ప్లేగ్రౌండ్స్ అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తాను, మీరు చూస్తారు 5వ తారీఖు. అది చూసిన తర్వాత మన నియోజకవర్గంలోని స్కూల్కే కాకుండా డెఫినెట్గా ఈ ఉండి స్కూల్లో మనం చేసిన పని రాష్ట్రంలోని హై స్కూల్స్ అన్నిటికీ కూడా ఒక రోల్ మోడల్ అవుతుంది అన్న ప్రగాఢ విశ్వాసం అయితే నాకుంది. సో నెక్స్ట్ వీక్ మనం రివ్యూ పెట్టుకుంటాం. డెఫినెట్గా ఆ స్కూల్ స్కూల్లోనే మనం ఓపెన్ చేసిన తర్వాత ఇంకా ఉండి హెడ్ మాస్టర్ గారు అందరితోటి కలిసి మనం చేసుకున్నాం. బట్ ఇది ఎన్నో స్కూల్స్కి ఒక ఇన్స్పిరేషన్, ఎంతోమంది ఓల్డ్ స్టూడెంట్స్కి ఒక ఇన్స్పిరేషన్, మనం ఇంత బాగా చేసుకోవచ్చు అనడానికి ఒక రోల్ మోడల్ లాగా అది ఉంటుంది అనేది నా సంపూర్ణ విశ్వాసం. తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారిని కూడా నేను ఇన్వైట్ చేసి ఇక్కడ తీసుకొద్దాం. తర్వాత ఆకువీడు హాస్పిటల్ కూడా త్వరితగతిన ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయింది, ఫినిషింగ్కి ఇచ్చిన కాంట్రాక్ట్ అయిపోయింది. సో మనం పైన ఇంకో 15 లక్షలు పెట్టి గ్రామస్తుల ఆర్ పట్టణస్తుల, ఇంకా ఆకువీడు మున్సిపాలిటీ అయింది కాబట్టి ఇంకా గ్రామం అంటే బాగోదు, వాళ్ళ సహకారంతో దాన్ని అంతా బాగా అభివృద్ధి చేస్తున్నాం. హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడటం జరిగింది నిన్న, అతి త్వరలో అక్కడ ఆ సెంటర్ కూడా కొత్త హాస్పిటల్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేస్తాం. ప్రజలందరికీ ఒక ఎగ్జాంపులరీగా ఎలా నడపాలి అనే దాని మీద కూడా కొత్త విధి విధానాలు కూడా తీసుకొచ్చి అక్కడ స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు, వాళ్ళు కూడా పెంచి ఆకువీడులో ఒక డయాలసిస్ సెంటర్ కూడా పెట్టాలి అని నేను అడగటం జరిగింది. ఈలోపు అసలు తెలిసింది ఏంటంటే అసలు భీమవరంలోనే గవర్నమెంట్ డయాలసిస్ సెంటర్ లేదట, ప్రైవేట్వి ఉన్నాయి. నేను ఆల్రెడీ గవర్నమెంట్లో ఉందనుకున్నా, సో అందుకని ముందు భీమవరానికి కూడా ఒక డయాలసిస్ సెంటర్ ఇమ్మని నేను అడగటం జరిగింది. సో భీమవరానికి డయాలసిస్ సెంటర్ డెఫినెట్గా ప్రభుత్వ సహకార ప్రభుత్వమే పెడుతుంది, ఒప్పుకున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకేసారి భీమవరం ఆకువీడు ఇవ్వటం కష్టమైతే నాకు దాతలు ఉన్నారు. ఆకువీడులో మటుకు రేపు ఆ కొత్త బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ అయ్యాక ఆ ఓల్డ్ బిల్డింగ్లో ఒక పెద్ద రూమ్ ఉంది, ఆ రూమ్లో డయాలసిస్ సెంటర్ ఎయిదర్ రాష్ట్ర ప్రభుత్వం అంటే నేషనల్ హెల్త్ మిషన్ రీపే చేస్తుంది దీనికి అయిన ఖర్చుకి. రెవెన్యూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు, రెవెన్యూ ఎక్స్పెండిచర్, పేషెంట్కి అయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 100% ఇచ్చేస్తుంది. సో
రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే నెఫ్రో ప్లస్ అని అపోలో కొద్దిమంది వాళ్ళే సెంటర్ పెట్టి పేషెంట్కి ఇంతని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఛార్జ్ చేస్తారు. అందులో కొంత పర్సంటేజ్ రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది, మేబీ 70-30 అనుకుంటా, 70%. ఒక 2,000 అనుకో ఒక డయాలసిస్కి, ఓ 70% రాష్ట్ర కేంద్రం ఇస్తే, 30% అనుకో రాష్ట్రం ఇస్తుంది. అలాంటి సెంటర్లు పెట్టడానికి ముందుకు వస్తారు, కానీ లిమిటెడ్గా పెడతారు, ఎక్కువ పెట్టరు. సో నేను అనుకున్నది భీమవరంలో వస్తుంది ఇప్పుడు, మన ఆకివీడికి అనుకున్నది. అయినా ఆకివీడికి ఇవ్వకూడదని ఏమీ లేదు, ఇవ్వచ్చు. ఒకవేళ ఇవ్వకపోయినా నాకు దాతలు ఆల్రెడీ రెడీగా ఉన్నారు. అంటే ఒక్కో మిషన్కి పెద్ద కాస్ట్ కూడా అవదమ్మా, 8 లక్షలు అవుతుంది, 7.5 నుంచి 8 లక్షలు. మినిమం 3 పెట్టాలి. ఎయిడ్స్ పేషెంట్కి ఒకటి కంపల్సరీగా ఉండాలి, సపరేట్గా ఉండాలి, అది ఎవరికి వేరే వాళ్ళకి వాడరు. మినిమం 3-2 ఉంటే ఒక యూనిట్, అంటే టెక్నీషియన్లు అందరూ ఉండాలి కాబట్టి మినిమం 3 యూనిట్స్ ఉండాలి. భీమవరంలో 10 యూనిట్ సెంటర్ అయితే డెఫినెట్గా భీమవరంలో వస్తుంది, చాలామందికి అది హెల్ప్ అవుతుంది. మన అక్కడ ఆకివీడు ఆ పరిసర ప్రాంతాల వాళ్ళకి అక్కడే ఉండేలాగా, అంటే నా నియోజకవర్గంలో కూడా మంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వచ్చింది కాబట్టి, సిహెచ్సి ఉంది కాబట్టి, భీమవరంలో కూడా ప్రస్తుతానికి సిహెచ్సి పెద్దది అప్గ్రేడ్ 100 బెడ్ ఇంకా అవలా పూర్తిగా అవలా. సో అక్కడ కూడా సిహెచ్సి ఉంది కాబట్టి ఆ సిహెచ్సి కూడా అడుగుతున్నాం. రాకపోయినా వి విల్ క్రియేట్ ఆకువీడికి డయాలసిస్ సెంటర్ అతి త్వరలో వస్తుంది, హాస్పిటల్లో కంప్లీట్ చేస్తాం, డయాలసిస్ సెంటర్ వస్తుంది. అలాగే అక్కడ చెత్త అంతా అక్కడ పోస్తున్నారు, అది ఆపించాం లాస్ట్ టైము. ఇప్పుడు అదంతా కూడా ఎక్కడెక్కడ గోతులు ఉన్నాయో వెతుకుతున్నాం, ఆ గోతులన్నీ అందులో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ తీసేసి ఆ మట్టి అంతా కూడా ఆ గోతుల్లో కప్పెట్టి త్వరలో ఆకువీడును కూడా అందంగా తయారు చేయడానికి మా వంతు కృషి చేస్తున్నాం. మినిస్టర్ నారాయణ గారు చాలా ప్రోయాక్టివ్గా ఉన్నారు, నేను ఎప్పుడు ఆయన అడిగినా కూడా తప్పకుండా మీకు ఏం కావాలన్నా మీకు ఒకటే మున్సిపాలిటీ, దాని అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తానని చెప్పి నారాయణ గారు కూడా చాలా ప్రోయాక్టివ్గా ఉన్నారు. చూద్దాం, ఇప్పుడు దాకా ప్రజల సహకారం, ఏదన్నా అక్రమంలో నిర్మూలన తీసేయాలన్నా కూడా ప్రజలు కూడా వాళ్ళు చెప్తే అర్థం చేసుకుని సంపూర్ణంగా కోఆపరేట్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగానే ఈ వర్షాల వలన కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. అంటే మనం ఎవ్రీ వీక్ కూర్చున్నప్పుడు నియోజకవర్గం ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇదంతా చెప్తున్నా. దీనికి సంబంధించి ఏమైనా ఉంటే మీరు